ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? మహేష్ లే కదా? మహేష్? అటువంటి వాళ్ళు ఎవరు లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీట్ కదా? కాదు కాదు ఫస్ట్ స్ట్రీట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే మిమ్మల్ని చుట్టూ సంతోషంగా ఉందా అండి? నాకు సంతోషం బాబు. నేను వస్తానండి. ఏమైంది బాబు? నీళ్ళు లోపల కూర్చో బాబు. ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు, టిఫిన్ తో సరిపెట్టేశావు, ఉండి ఫుల్ మీల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్స్? ఓకే ఓకే. సరే ఉండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? రెండు రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? అబ్బా నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను ఇంత చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును సిగ్నల్ వీక్ గా ఉంది, సిమ్ మార్చా? డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది, నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా, సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజ్కి ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏం ఏంటిది, డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. అయ్యో ఏం చేయాలి? అంటే అంటే తర తర ఉండండి, ఎక్కడ తక్కువ. అయ్యో ఎక్కడ దాకు, నా కూతురు వచ్చింది, నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో త్వరగా దాకు. అయ్యో రమ్య, ఇది పాత టికెట్ కదా? హాయ్ రమ్య. ఏ అశోక్ నువ్వేంటి ఇక్కడ? నేను నిన్న చూడడానికి వచ్చాను, ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ. నానమ్మా. ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా? లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను, మిస్ అయింది అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? బెటర్ బెటర్ ఫుల్ మీల్స్ బెటర్. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను, విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్. బై. శివా ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్స్ తీసుకెళ్లి ఇచ్చేసారా. ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. మాధవయ్య ఆ కొత్త మోటార్ కొంచెం ఆపక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18, కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో, వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచేయ్. హే
చచ్చిపోవచ్చయ్యా కాళ్ళ మీద పడతాడు కొడుకు కాళ్ళ మీద తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపని పోగేస్తున్నావా? పోయా. సరే సరే చేద్దాం. గుణ, హలో. రే మావా. చెప్పమావా. చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నారా? చాంబర్ బిల్డింగ్ బ్లాక్ స్కార్పియోరా? బ్లాక్ స్కార్పియోనా. నీ రైట్కి చూడు. చూస్తాను చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండరు, ఎప్పుడు వస్తా? ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తవుతుంది? చిన్న స్వామివారు దొరకాలి కదా. రామావా. ఏయ్ ఏంటి మావా ఇంత దూరం, ఏంటి మ్యాటర్? ఏ టర్కీ బాగున్నావా? బాగున్నానన్నా. మార్కెట్ లో ఒక మటర్ చేశావరా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఏ ఒక ఫోన్ చేస్తుండ వచ్చాక దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే సరే నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మటర్ చేస్తున్న వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు? సరే సరే ముందు ఇక్కడ నుంచి బయలుదేరా. ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. నమస్కారం నానా. భాను రెడీ వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుకోండి. చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఇదిగోండి ఇదిగోండి, ఇవి మీకు. హే హాయ్, ఐ యామ్ అడ్వకేట్ అశోక్. ప్రీత. హాయ్. హే ఫోన్ by the touch. Prasha. Chuste ela anipistundi. Chuste kottadu gane undi. Signal adi easy ga dorukutunda? Dorukutundi. Peli kodiki amma. Alaga. హలో. హాయ్ ప్రీత. ఇట్స్ మీ అశోక్. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? ఇంకేంటి విషయాలు? సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి అబ్బాయికి 5 గాసుల్లో బ్రేస్లెట్, 10 గాసుల్లో చైన్, ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా? చాలా సంతోషం. అందుకని ఒక కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీరా సారే పాత్రలు మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకుముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవరో మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలు పెట్టి కారు కొనిస్తాం. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో ఇది కుదిరే భారం కాదు కానీ అయ్యా. ఎందుకంటే నువ్వు కొంచెం ఊరుకోరా, ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడొస్తారు? ఏ తిన్నాను మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. రే శివ, 25 కాసులు ఇస్తావని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో. శివ ఏదో మనం వేళ దగ్గర దగ్గర నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకుని నా చెల్లెలు కష్టాలు పెడతాడు, అది ఏడుస్తుంది నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర బేరాలు అడతావు ఏంటి నువ్వు? సిగ్గర్ పెంచలా నీకు, నోటుకు వచ్చాట అడుగుతున్నావు? నేను అబ్బాయి తండ్రిని, నేను ఎందుకు సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు ముల్చాయా? కుమ్ములు ముల్చాయ్యా, కుమ్ములు ముల్చాయి. అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను నేను. అడగనా? అవునయ్యా, పిల్లాడికి అన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు, ఎప్పుడు ఏదో అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరమైనప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరమైనప్పుడు బైక్ కొనిచ్చావు, ఏ సైజ్ చూసి చెట్టి కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి, ఇప్పటికి వచ్చి బంగ్లా కావాలి, కార్ కావాలని అడుగుతున్నావు? నీకు చీపు కనిపించట్లా? నేను ఒక్కడే అడుగుతున్నానా? అందరూ అడుగుతున్నారు. నేనే పర్లేదు, ఒక కొడుకునే కన్నాను, మీ నాన్న ఇద్దరు కన్నాడు, వసూలు అక్కడ చేసుకోడు. ఏ నువ్వు బయట కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా? ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చేసుకోవద్దు. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లడు పోవయ్యా.